భద్రత గూటికి ప్రమాదం కాటికి. మినీ కథ. నేను రచించిన కథలు నా కథలు, నాటి కథలు, నాటిక కథలు అనే పుస్తకంలో ప్రచురితమయ్యాయి. ఈ కథ బీహెచ్పీవీలో సేఫ్టీ డిపార్ట్మెంట్ నిర్వహించిన భద్రతా కథల పోటీలో 1997లో ద్వితీయ బహుమతి పొందిన కథ. తర్వాత ఇస్మాత్ లైన్ మంత్లీ అఫీషియల్ క్లబ్ బులెటిన్లో 1999 ప్రచురించబడింది కూడా. భద్రత గూటికి ప్రమాదం కాటికి. సుబ్బారావు కార్మికుడు. ఒక పెద్ద కంపెనీ అయిన బిఎస్సి అంటే భారత స్టీల్ కంపెనీలో పని. ఒక పెళ్ళం, ఒక కొడుకు, ఒక కూతురు. ఇది సుబ్బారావు కుటుంబం. సుబ్బారావుకి ఏ బి షిఫ్ట్లు శుక్లపక్షం కృష్ణపక్షంలా ఉన్నాయి. సుబ్బారావుకి ఏ షిఫ్ట్ అంటే ఇష్టం. పగల డ్యూటీకి భార్య క్యారేజీ రెడీ చేసి సుబ్బారావు సైకిల్ తీసుకుని బయలుదేరే వరకు వచ్చి ఇచ్చి సాగనంపుతుంది. పిల్లలు కూడా టాటాలు చెప్తూ కొంత దూరం పరుగెడతారు. అదే బి షిఫ్ట్ అయితే పెళ్ళం ఒకతే సాగనంపుతుంది. పిల్లలు స్కూల్లో ఉంటారు. రాత్రి 11 గంటలకు ఇంటికి చేరాలి. తలుపు తడితే కానీ తలుపులు తీయరు. కేబుల్ ద్వారా వచ్చే మల్టీ ఛానల్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో లీనమైపోయి ఉంటారు. పిల్లలు పుస్తకాలు తెరిచే ఉంటాయి కానీ టీవీ చూస్తూనే ఉంటారు. బి షిఫ్ట్ అప్పుడు పిల్లలు బాగా చదవరు. పైగా వచ్చి మందలిస్తే కానీ పుస్తకాలు మూసి టీవీ మానేసి పడుకోరు. ఆ రోజు రాత్రి సుబ్బారావు ఇంకా రాలేదు. సైరన్ అయ్యి 10 నిమిషాల్లో తన క్వార్టర్కి వచ్చేసేవాడు కానీ ఇంకా రాలేదు. భార్య క్వార్టర్ బయట వచ్చి చూసింది. షిఫ్ట్ దిగి కార్మికులు హడావిడిగా వెళ్ళిపోతున్నారు. భర్త తేడ కనిపించలేదు. పిల్లలు టీవీ చూస్తూనే ఉన్నారు. అక్కడ పుస్తకాలు తెరిచే ఉన్నాయి. 1/4 గంట అయింది, 1/2 గంట అయింది, 1/3 గంట అయింది. సుబ్బారావు ఎక్కడైనా హస్కు వేస్తున్నాడని మొదట అనుకుంది. ఒళ్ళు మండింది, విసుక్కుంది. తర్వాత దిగులు ప్రారంభమైంది. బెంగ పెట్టుకుంది, భయంగా మారింది. డాడీ ఎందుకు రాలేదో వివరాలు తెలుసుకుందామని బాబుని పక్క వీధిలో కళ్ళజోడు అంకుల దగ్గరికి పంపింది. తను పాప కూడా వీధిలోకి వచ్చి నిల్చున్నారు. కళ్ళజోడు అంకుల్ లోపల నుంచి గుమ్మం బయటికి వచ్చి సమాధానం చెప్పాడు. తను 5 గంటలకు టీ టైంలో సుబ్బారావుని చూశానన్నాడు. తర్వాత చూడలేదన్నాడు. సుబ్బారావు భార్య పిల్లలు దిగులుతో ఉండటం చూసి కాస్త దూరంలో ఉన్న వెంటారావుకి ఏమైనా తెలిసిందేమోనని కనుక్కొని రావటానికి సైకిల్ తీసుకుని వెళ్ళాడు. కళ్ళజోడు అంకుల్ భార్య పిల్లలు బయటకు వచ్చి ఎంక్వైరీ మొదలుపెట్టారు. గ్రూప్ డిస్కషన్లా తయారయ్యింది. గ్రూప్గా చేరారు. నిరీక్షణలో ఉన్నారు, ఆతృతగా ఉన్నారు. కళ్ళజోడు అంకుల్ తిరిగి వచ్చాడు. పెంటారావు సుబ్బారావుని షిఫ్ట్ చివరి వరకు చూశాడని చెప్పాడు. కానీ కలిసి ఫ్యాక్టరీ బయటకు రాలేదని చెప్పాడు. మరి ఏమైనట్లు? సరే, షిఫ్ట్ చివరి వరకు ఉన్నాడు, అతనే తిరిగి వస్తాడని సరిపెట్టుకుని అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. సుబ్బారావు భార్య టీవీ కట్టేసింది. పిల్లలు పుస్తకాలు సర్దుకోమని పడుకోబెట్టింది. తను పడుకున్నా నిద్ర పట్టలేదు. ఏమాత్రం అలికిడైనా సుబ్బారావు వస్తున్నాడేమోనని భ్రమపడేది. తలుపు తట్టిన శబ్దం లేదు, కంటి మీద కొనుకు లేదు. అక్కడ
పెంటారావుకి కూడా నిద్ర పట్టలేదు. తను క్రెయిన్ నడపడం లేదని, కావాలనే కంప్లైంట్ చేస్తేనే ఎలక్ట్రీషియన్ అతను వచ్చి బాగు చేశాడు. సుబ్బారావు హెల్పర్ అసలు విషయం జరిగింది ఏంటంటే, పెంటారావు ఓవర్ హెడ్ క్రెయిన్ ఆపరేటర్. సాధారణంగా పని మీదకి వెళ్ళడు. ఎవరో ఒకరు క్రెయిన్ నడపటం, తను ఐడిల్గా గడపటం, రాజకీయ నాయకులతో బాతాకాని వేయటం, డ్యూటీ మధ్యలో ఇంటికి చెక్ వేయటం, చాలాసార్లు డ్యూటీకి ఎక్కొట్టడం, పని మీద బాధ్యత కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండదు. పేకాడతాడు, అప్పుడప్పుడు మందు కొడతాడు, జర్దాకెళ్ళి నములుతాడు. ఆ రోజు ఎవరు ఆపరేటర్ లేకపోవటం వల్ల పెంటారావు తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేయవలసి వచ్చింది. ఓవర్ హెడ్ క్రెయిన్ ఎక్కి నడపవలసి వచ్చింది. చీటికి మాటికి పని చెప్తున్నారని విసుగెత్తి ఎలక్ట్రికల్ క్యాబిన్లో ఒక కటౌట్ తప్పించి క్రెయిన్ కదలటం లేదని మెయింటెనెన్స్కి కంప్లైంట్ పంపించమని చెప్పి అక్కడే హాయిగా పడుకున్నాడు. ఎలక్ట్రీషియన్తో పాటు హెల్పర్ సుబ్బారావు వచ్చాడు. ఇద్దరు క్రెయిన్ ఎక్కి అంతా చెకప్ చేసి మరో కటౌట్ వేసి క్రెయిన్ నడుపుకోవచ్చని చెప్పి ఎలక్ట్రీషియన్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆపరేటర్ క్యాబిన్లోనే సుబ్బారావు పెంటారావుతో కాసేపు అసుకు వేసి వచ్చేశాడు. పెంటారావు ఇలా చాలా టైం పని అడ్గొట్టి షిఫ్ట్ చివరిలో ఏ పావు గంటలో పనిచేశాడు ఆ పూటలో అంతే. పని అగ్గొట్టడానికి ఇలా నిజం లేని కంప్లైంట్స్ ఇవ్వటం అతనికి పరిపాటి. తెల్లారింది, సైరన్ అయ్యింది, ఏ షిఫ్ట్ ప్రారంభం అయ్యింది. సుబ్బారావు చనిపోయాడని దావానంలా ప్రాకింది. సుబ్బారావు క్రెయిన్ మీదకి వెళ్ళి నిచ్చెన ప్రక్కనే కుప్పకూలి పడి ఉన్నాడు. రాత్రంతా ఎవరూ చూడలేదు. ఏ షిఫ్ట్ జనం వచ్చి చూశారు. పెళ్ళాం పిల్లలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. శవాన్ని చాలాసేపు కంపెనీలో ఉంచారు, ఫోటోలు తీశారు, రిపోర్టులు రాశారు. కార్మికులంతా గుమిగూడారు, పని స్తంభించిపోయింది. చివరికి ఆసుపత్రికి తరలించారు శవాన్ని. పెంటారావు ఏడుస్తున్నాడు. బహుశా తనే సుబ్బారావు దిగే వరకు ఆగకుండా క్రెయిన్ నడిపేసి ఉంటాడు. అమాంతంగా సుబ్బారావు క్రిందికి పడిపోయి ఉంటాడు. కేవలం తన అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగింది కానీ పైకి మాత్రం చెప్పకూడదు. తన హంతకుడు అవుతాడు. అందుకు తనకేమీ తెలియదని చెప్పాలి. సుబ్బారావు గుండెపోటు వచ్చిన నిచ్చెన మీద నుంచి పడిపోయి ఉంటాడని ప్రచారం చేశాడు. ఆసుపత్రిలో జరగవలసిన తంతు అంతా అయిన తర్వాత శవాన్ని కాటికి తీసుకుని వెళ్ళారు. కార్మికులంతా కాటి వరకు ఫాలో అయ్యారు. సుబ్బారావు భార్య పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్నారు. పెంటారావు కూడా పై కంటే లోపలే ఎంతో ఏడుస్తున్నాడు. ఈ విధంగా మరొకళ్ళకి జరగకూడదని ఈ సంఘటన అందరికీ చెప్పాలని ఉంది కానీ చెప్పలేడు. ఈ విషయం మరింతగా హృదయాన్ని దహించి వేసింది. కేవలం తన భద్రత పాటించకపోవటం వల్లే ఇంటికి చేరవలసిన సుబ్బారావు కాటికి చేరారు. చితిమంటలు ఒక్కసారి రాజుకున్నాయి. ఇక ఇంటికి తిరుగుముఖం పెట్టారు అందరూ. ఒక పత్రికా వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది 1998 మే 23 విశాఖ సేఫ్టీ కౌన్సిల్ భద్రత గురించి నిర్వహించిన కథలు, పాటలు, కార్టూన్స్, వ్యాసరచన పోటీల్లో
కొత్తపల్లి బంగారాజు రాసిన తానొకటి తలిస్తే అనే కథకు ప్రథమ బహుమతి వచ్చింది. భద్రత ఇతివృత్తంగా బంగారాజు రారాజు పేరిట ఎన్నో ఏళ్ల నుంచి కథలు రాస్తూ ప్రజల మన్ననలను పొందారు. రారాజు రాసిన భద్రత గూటికి ప్రమాదం కాటికి అనే కథకు 1997 ద్వితీయ బహుమతి లభించింది. మంచి కళాకారునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బంగారాజు BHPVలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. అలాగే పలు కళా సంస్థలకు ప్రధాన వ్యక్తిగా ఉంటూ సాహితీ సాంస్కృతిక రంగాలకు విశేష సేవలు అందిస్తున్నారు. విజేతలకు ఈ నెల 31వ తేదీన అక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమంలో బహుమతులు అందజేస్తారు. నమస్తే కొత్తపల్లి బంగారరాజు.